శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాలంటరీలపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ప్రతి గ్రామానికి సంక్షేమం చేరవేసింది గ్రామ వాలంటీర్లే. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి నా ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. నియోజకవర్గంలో 80,000 ఇళ్లకు సంక్షేమం అందించిన వాలంటీర్లు, నేను కలిసిన ప్రతి ఇంటికి ఏదో ఒక్క సంక్షేమం చేరవేసిన వాలంటీర్లు. నరేంద్ర మోడీని విమర్శించిన చంద్రబాబు నాయుడు నేడు వారితోనే దోస్తీ కట్టడం చంద్రబాబు కుటిల రాజకీయాలకి నిదర్శనం అని కడుబండి అన్నారు. పెన్షనే కాదు, అమ్మఒడి పథకం ఉన్నది, చెయ్యూత పథకం ఉన్నది, వైఎస్ఆర్ ఆసరా ఉంది, రైతు భరోసా ఉంది. ఇవి కాకుండా ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా అది అందే పథకాలు ఈ 5. ఏ కుటుంబానికి వెళ్ళినా కనీసం అందులో 3 నుంచి 5 పథకాలు, కొన్ని కొంతమందికి అయితే పేదలకి ఇల్లు, విద్యాదీవెన ఇవన్నీ కలుపుకుంటే ఏ అలాంటి వాళ్ళ మీద కూడా ఈరోజు దండయాత్ర చేస్తున్నారంటే స్లీపర్ సెల్స్ అని అన్నారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారంటే ప్రజలకి నేరుగా పథకాలు లేవు, ప్రభుత్వం నుంచి వెళ్ళాల్సిన సహాయం నేరుగా వాళ్ళకి అందింది. సో దాన్ని ఆ భారతదేశంలోని 140 కోట్ల జనాభా ఉంటే ఒకే 5 కోట్ల పైగా ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రజలందరూ కరోనాలోని బతికి బట్టగట్టగలిగారు. అదంతా దానికంతటి కారణం వాలంటీర్లే. అలాంటి వాలంటీర్ల మీద ఈరోజు దండయాత్ర చేస్తే ఏ కుటుంబం కూడా ఈ తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీని కానీ ఈ కాంబినేషన్ ఎవ్వరూ క్షమించరు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ జీవన ప్రమాణం ఎవరి మీద బుర్ర జల్లేస్తే వాళ్ళ మీద బుర్ర జల్లేసి ఎన్నికలకి ఏదో దుష్ప్రచారంతో గెలుస్తామనుకుంటే ఇది ప్రజలందరూ చూశారు ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ మీద ఈ వాలంటీర్ల గురించి టెర్రరిస్టులని స్లీపర్ సెల్స్ అని ఈరోజు పేదలకు మంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కాంబినేషన్ ఏం కావాలా? ఎంపీలని విమర్శిస్తున్నవే కాకుండా వీళ్ళకి ఇంత మంచి పేరు తెచ్చేసారు ఈ వాలంటీర్లు, పైసా కరప్షన్ చేయకుండా చేశారు. సో అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు రేపు అధికారం వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా దారుణం, ఎక్కడ అమ్మాయిలు అదృష్టం అయిపోతే అదేమో వాలంటీర్లే చేశారని చెప్పేసి అంటున్నాడు. ఇవన్నీ కూడా అంటే నువ్వు ప్రజలకు ఏం చేస్తావో నీకు ఒకరు అలాంటి వాలంటీర్ల మీద విమర్శలు చేస్తావు అంటే ఏ ఒక్కరు కూడా క్షమించరు. ఖచ్చితంగా ఈ సుంగర్పుకోట నియోజకవర్గంలో నేను కలిసిన 80,000 కుటుంబాల్లో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి కొడుకులాగా కూతురులాగో లేదంటే మనవడిలాగో మనవడాలాగో ఇంట్లోని పిల్లలు ఆ ముసలిని పట్టించుకోరు. అలాంటి ఈరోజు వాలంటీర్లు ఉన్నారు కాబట్టి నేను ధీమాగా మా వాలంటీర్ అమ్మున్నది, మా బాబు వస్తున్నాడు, నాకు పెన్షన్ తెస్తాడు, నాకు ఏదైనా కష్టం ఉంటే వెళ్ళి చెప్తాడు, హాస్పిటల్కి వెళ్ళి చెప్తారు, వెల్నెస్ సెంటర్కి వెళ్ళి చెప్తారు. ఈరోజు ప్రతి కుటుంబం కూడా వాలంటీర్ ఉన్నాడనే ఒక భరోసాతో